నెల్లూరు జిల్లాలో కోవిడ్ బాధితులందరికీ కూడా సహాయం చేయడం కోసం ప్రభుత్వం ఇన్స్టెంట్ ఆర్డర్ 70 కింద నూతనంగా చాలా పోస్టుల్ని మంజూరు చేసింది. ఈ పోస్టులన్నీ కూడా తాత్కాలికంగా మనకు ఈ కోవిడ్పై పోరాటం కోసం ఇవ్వడం జరిగింది. ఇందులో మెడికల్ ఆఫీసర్స్ 228 పోస్టులు మంజూరు చేయడం జరిగింది. దీని కింద జిల్లాలోని అదేవిధంగా బయట జిల్లాల్లోని డాక్టర్లు ఎవరైనా కూడా నేరుగా వచ్చేసి ఇక్కడ నమోదు చేసుకుని జాయిన్ కావచ్చు. మొత్తం 228 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, వీళ్లకు 70,000 రూపాయలు నెలకు జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇవి అవుట్సోర్సింగ్ కింద తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో డాక్టర్స్లో, వీళ్ళకు సంబంధించి 126 పోస్టులు ఇవ్వడం జరిగింది మన నెల్లూరు జిల్లాకి. ఈ 126 పోస్టులకు సంబంధించినటువంటి స్పెషలిస్టులకు 150,000 రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనస్థీషియా అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో, అదర్ టెక్నీషియన్స్, ఇవి మన జిల్లాకు 110 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇందులో అనస్థీషియా చేసినటువంటి వాళ్లకు 28,000 రూపాయలు, అదర్ టెక్నీషియన్స్కు 23,100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి 367 పోస్టులు మనకు ఇవ్వడం జరిగింది. దీని కింద మనం స్టాఫ్ నర్సులని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో 24,000 రూపాయలు జీతం వీళ్ళకు నెలకు ఇవ్వడం జరుగుతుంది ఈ స్టాఫ్ నర్సులకు సంబంధించి. కాబట్టి ఎవరైతే స్టాఫ్ నర్సులు ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరూ కూడా వెంటనే మన జీజీహెచ్లో ఈ నమోదు కేంద్రం ఉంది. ఈరోజు రేపు కూడా ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి. అక్కడికక్కడే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. వెంటనే డ్యూటీ అలాట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ ఈ పోస్టులు కూడా, నర్సింగ్ ఆర్డర్లు ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి 349 ఉన్నాయి. ఇవి నామ్స్ ప్రకారంగా ఆల్రెడీ ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ ఏది ఉందో దానికి సంబంధించినటువంటి జీతం అనేటువంటిది తొందరలో తెలియజేస్తామని చెప్పి ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ సంబంధించి మనకు 44 పోస్టులు ఇవ్వడం జరిగింది. వీళ్లకు 15,000 రూపాయలు జీతం ఉంటుంది. సో ఈ 44 పోస్టులకు సంబంధించినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్లు వెంటనే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వీరందరూ కూడా వెంటనే దరఖాస్తు చేసుకొని వెంటనే సూటబిలిటీగానే ఉంటే, వాళ్ళు కన్నా డేటా ఎంట్రీ బాగా వచ్చింటే వెంటనే తీసుకొని వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సో జిల్లాలో భారీ ఎత్తున మనకు ఉద్యోగాలు వస్తున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అర్హత కలిగిన వారందరికీ కూడా కోరుతూ ఉన్నాము. దీనికి ఎటువంటి ప్రవేశ పరీక్షలు కానీ ఎటువంటి వేరే ఇంటర్వ్యూలు అనేటువంటివి లేవు. కేవలం ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా, సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు పాస్ అయ్యారా లేదా, తర్వాత ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అనేటువంటిది మాత్రం చూసి వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు డివిజన్ వారీగా కూడా కొంత అవసరం ఉంది. కాబట్టి ఆ రెవెన్యూ డివిజన్ వారీగా కూడా ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళు ఆయా ప్రాంతాల్లోనే పనిచేసేటువంటి అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు కోవిడ్ కేర్ సెంటర్లు అనేటువంటి, అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటిలో పనిచేయడానికి కూడా ఇందులో నుంచి సిబ్బందిని పంపించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా డివిజన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడే పనిచేసేందుకు కూడా మనకు కొన్ని పోస్టులు అవసరం ఉంది. ఉదాహరణకు కోవిడ్ కేర్ సెంటర్లో మనకు 3 డాక్టర్లు, 3 స్టాఫ్ నర్సులు, 4 FNOలు, MNOలు ఇలా అవసరం ఉంటుంది, ఆపరేటర్ అవసరం ఉంటుంది. సో అక్కడున్న ఖాళీల మేరకు అక్కడ కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వీరందరూ కూడా వెంటనే జీజీహెచ్కి నేరుగా వచ్చి ఇచ్చేసి వీరి యొక్క సర్టిఫికేట్లు చూపించి నమోదు చేసుకొని వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ పొందాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కోవిడ్ పోరాటంలో మీరు భాగస్వాములు అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం.